కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదిన వేడుకల్లో ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మండల శాఖ నాయకులు మాట్లాడుతూ 2023 లో బండి సంజయ్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షురాలు కారెడ్ల మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంశీ, మండల అధ్యక్షులు బాద నరేష్, సుధాకర్ రెడ్డి, సంజీవ్ దేవందర్, కృష్ణ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన గౌరవ ఎంపీ బండి సంజయ్ గారికి ముస్తాబాద్ మండల శాఖ తరపున జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. జన్మదిన సందర్భంగా ముస్తాబాద్ మండలంలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. పేదలకు కొన్ని వస్తువులు పంపిణీ, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ రకంగా మేము మండలం మొత్తము దాన ధర్మాలు చేసి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ మరియు హిందూ కాషాయ దళపతి అయిన బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలను ముస్తాబాద్ మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి ఈ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరుపుకుంటూ పర్యావరణాన్ని ప్రోత్సహించే విధంగా పర్యావరణానికి సంబంధించి చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా పేదలకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. మరియు బండి సంజయ్ గారు నిండు నూరేళ్ళు కలకలం వర్ధిల్లాలని స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్త నుండి ఒక ఎంపీగా ఎదిగి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అతను భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని 2023లో బీజేపీని అధికారంలో తేవాలనే లక్ష్యంతో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. భవిష్యత్ పార్లమెంటు ముందు బిడ్డ బండి సంజయ్ అన్న గారిది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ముస్తాబాద్ మండలంలో ప్రతి విలేజ్ ప్రతి ఊరిలో పూజలు నిర్వహించడం కానీ ఈ చెట్లు పెట్టడం కానీ జరిగింది. మరి అదేవిధంగా బండి సంజయ్ గారు ఫోటోతో సహా మాస్కులు పంపిణీ కూడా చేయడం జరిగింది. ఆయనే